వినాయక చవితి కోసం చందా ఇవ్వలేదని ఏకంగా పోలీసుల మీద దాడికి దిగారు చిత్తూరు జిల్లాలోని పద్మావతిపురం గ్రామస్తులు. చెన్నై నుంచి ఎర్రచందనం స్మగ్లర్లను తీసుకుని వస్తున్న మఫ్టీ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు. రహదారిపై కాసేపు వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వినాయక చవితి కోసం చందా ఇవ్వలేదని ఏకంగా పోలీసుల మీద దాడికి దిగారు చిత్తూరు జిల్లాలోని పద్మావతిపురం గ్రామస్తులు. చెన్నై నుంచి ఎర్రచందనం స్మగ్లర్లను తీసుకుని వస్తున్న మఫ్టీ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు. రహదారిపై కాసేపు వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, అసలు గణేష్ చందా కోసం ఇంత పెద్ద గొడవ జరిగిందా? బాధితుల పరిస్థితి ఎలా ఉంది? క్రాంతి, ఏదైనా ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్ పైన దాడి జరిగింది. రోడ్డుపై బైఠాయించిన యువకులు కొంతమంది అదేవిధంగా వాహనాన్ని కూడా వాహనం తమిళనాడు నెంబర్ ఉండడంతో కూడా మొదటి పోలీసులని గుర్తించక గ్రామస్తులు దాడి చేయడం జరిగింది. చందాలు ఇవ్వలేదనే నిరాకరణతో పోలీసులు ఎవరైతే ఉన్నారో ఒక ఎస్ఐ, అదేవిధంగా ఎర్రచందనానికి సంబంధించి ఒక స్మగ్లర్ ను చెన్నై నుంచి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. చందాలు వసూలు చేయరాదని ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ పెడచెవిని పెడుతున్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, పద్మావతిపురం గ్రామస్తులు, బుచ్చినాడు గ్రామానికి చెందిన గ్రామస్తులు, వారంతా కూడా డ్రైవర్ ని తిప్పి చందా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. డ్రైవర్ నిరాకరించారు, డ్రైవర్ పైన దాడి చేశారు. డ్రైవర్ ను దాడి చేయడంతో అడుకోవడం జరిగింది. ఎవరైతే ఇద్దరు ఎస్ఐలు ఉన్నారో, ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్ వీరిపైన కూడా గ్రామస్తులు హుటాహుటిన అక్కడ చేరుకుని పెద్ద ఎత్తున వారిపైన కూడా దాడి చేయడం జరిగింది. 6 మందికి కూడా బాగా గాయాలయ్యాయి. నిన్నందరినీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కాళహస్తి ఆసుపత్రికి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం ఆ వాహనాన్ని వచ్చి మరో వాహనంలో కూడా పోలీసులు చేరుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ చేరుకొని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ చేరుకొని గ్రామస్తులతో కూడా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేసే పనులు అని కట్టమయ్యారు. అయితే మనం చూస్తూనే ఉన్నాం, ఈ వినాయక చవితి సందర్భంగా చందాలు వసూలు చేయరాదని చెప్తున్నప్పటికీ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి వచ్చే వాహనాలు, హైవేపై ఉంటున్న వాహనాలు అంతా కూడా నిలబెట్టి చందాలు వసూలు చేస్తున్న వైనం. ఈ నేపథ్యంలో పోలీసులపైన దాడి జరిగింది. అదే సామాన్య భక్తులు కూడా అటువైపు వస్తుంటారు, తిరుమలకు వచ్చే భక్తులపై కూడా దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనిపైన గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ప్రకాష్, వినాయక చవితి కోసం చందా ఇవ్వలేదని ఏకంగా పోలీసుల మీదే దాడికి దిగారు చిత్తూరు జిల్లాలోని పద్మావతిపురం గ్రామస్తులు. చెన్నై నుంచి ఎర్రచందనం స్మగ్లర్లను తీసుకుని వస్తున్న మఫ్టీ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు. రహదారిపై కాసేపు వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.